రాజన్న శ్రీశైల జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కార్మిక విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రోజున కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం నూతన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కార్మిక విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రోజున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర నాయకులు స్కైలాబ్ బాబు సందర్భంగా మాట్లాడుతూ నేతలు ప్రభుత్వాన్ని పలు రకాల డిమాండ్లు నెరవేర్చాలని ఎన్ని రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు నిధులను పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు నూతన పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ బోర్డులో నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు పైబడ్డ కార్మికులందరికీ నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందజేసి కార్మికుల పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్తో పాటు ఈఎస్ఐ గృహ వసతి మోటార్ సైకిల్ అడ్డాలలో షెడ్లు నిర్మించి మంచినీటి సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు ఎగుమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, శ్రీధర్, పలు మండలాల చెందిన సిపిఎం పార్టీ నేతలు, సిఐటియు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వందలాదిగా సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు కోరికల్లో ఏమి గొంతెమ్మ కోరికలు లేవు. ఇవాళ 60 సంవత్సరాలకు పైబడినటువంటి భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉంది. ఈ ధర్నాలో ఇప్పటికే కేరళ ప్రభుత్వం కానీ ఢిల్లీ ప్రభుత్వం కానీ కార్మికులకి ఉపాధి దొరకని సందర్భంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలకు తీసుకోవట్లేదు. అదేవిధంగా ఇవాళ బిల్డింగ్ చట్టం అనేది 2016లో వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవి కార్మికులకు ఏమాత్రం సరిపోవట్లేదు. సహజ మరణాలకి 130,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది, దానిని కనీసం 3 లక్షల రూపాయలకైనా పెంచమని చెప్పేసి డిమాండ్ చేశాం. యాక్సిడెంటల్ మరణానికి 630,000 ప్రభుత్వం ప్రకటించింది, కనీసం ఈరోజు పెరిగినటువంటి ధరలకు అనుసంధానంగా 10 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పేసిటువంటి పద్ధతుల్లో కూడా ఈ డిమాండ్స్లలో ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ మంత్రి గారు ఇక్కడ పరిపాలిస్తున్నప్పటికీ ఇక్కడ ఏసీఎల్ డీసీఎల్ తరహా అధికారులు అనేటువంటి వాళ్ళు లేనేటువంటి పరిస్థితి ఉంది. అంటే కార్మికుల యొక్క చనిపోయినటువంటి మరణాలకు సంబంధించి, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి సంబంధించి, ఆ పిల్లల స్కాలర్షిప్లకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఆ తరహా అధికారులు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతిదానికి కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. కాబట్టి ఇక్కడి స్థానిక భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డుకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యాలయాలన్నింటినీ కూడా సిరిసిల్లలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకి ఇప్పటికీ చాలామందికి ఇళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మిద్దెలు మేడలు కడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు తమకు మాత్రం నిలవనీయలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పి చెప్పింది. కాబట్టి బిల్డింగ్లు నిర్మించేటువంటి భవన నిర్మాణ కార్మికులకి బిల్డింగ్ లేకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఈ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నాలో ముఖ్యమైనటువంటి డిమాండ్గా కూడా పెట్టడం జరిగింది. అందువల్ల భవన నిర్మాణ కార్మికుల యొక్క డిమాండ్లన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చేసి స్పందించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనం ఆలోచిస్తే కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తోంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ 29 కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్ల కిందకి తీసుకొచ్చింది. భవన నిర్మాణ కార్మికులకు వస్తున్నటువంటి కనీస ప్రాథమిక సౌకర్యాలు ఏవైతున్నాయో, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతున్నాయో, చట్టాలు ఏవైతున్నాయో, వీటన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్ల కింద పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఈ కార్మికుల శ్రమనంతో దోచి కంపెనీ పెట్టుబడిదారులందరికీ కూడా కల్పించే విధంగా ఇవాళ ప్రభుత్వం జోక్యం చేస్తూ ఉన్నది. అందుకని రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులన్నింటినీ కూడా భవన నిర్మాణ కార్మికులకు ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. చాలామంది భవన నిర్మాణ కార్మికులు చాలా సుదూర ప్రాంతాల్లోకి నడిచి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే వికలాంగులకి వాహనాలు సరఫరా చేస్తుందో ప్రభుత్వం, అటనే భవన నిర్మాణ కార్మికులకు కూడా సైకిల్ మోటార్లు వివిధ తండాలకి, సుదూర ప్రాంతాలకి, ఆమ్లెట్ గ్రామాలకి, పక్క ఊళ్ళల్లోకి పోయి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఈ రూపంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితంలోకి వెళ్ళి వచ్చినటువంటి డబ్బును తీసుకుపోయి ఇక్కడ వెల్ఫేర్ బోర్డు కింద పెట్టడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం బడ్జెట్ నుంచి 1 రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, కానీ మా కష్టార్జితమే మాకెందుకు ఇవ్వట్లేదు అనేటువంటి పద్ధతులలో భవన
నిర్మాణ కార్మికులు అడుగుతా ఉన్నారు. ఇప్పటికి చనిపోయిన దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది, అదే విధంగా ప్రమాదాలు జరిగినటువంటి దిక్కులేని పరిస్థితి ఉంది. ఎత్తైన బిల్డింగ్లు ఎక్కి దానికి కరెంటు షాకులు గురై చనిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా ఎంతో మంది రాష్ట్రాల్లో ఉన్నారు. అయినా ప్రభుత్వం వాటి పట్ల ఏమైనటువంటి స్పందన చూపించట్లేదు. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు, మరొకవైపున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈ ధర్నా కొనసాగుతోంది, ఇది రాష్ట్ర వ్యాప్త ధర్నాగా మారుతుంది. అందుకని భవన నిర్మాణ కార్మికుల యొక్క వెల్ఫేర్ కోసం ఓటు అయితే ఏర్పాటు చేసింది కానీ బడ్జెట్ అయితే కేటాయించలేదు. ఓటు చూసుకొని సంబరపడాలా, నిధులు లేవని చెప్పి ఏడవాలా అనేటువంటి పద్ధతులలో ఇవాళ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే తక్షణమే సెస్ బోర్డు ద్వారా ఏదైతే డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులన్నింటినీ తిరిగి భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు పెట్టాలనేది ముఖ్యమైనటువంటి డిమాండ్గా ఉంది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమానికి భవన నిర్మాణ కార్మికులు శ్రీకారం చుడతాడు.